రాష్ట్రమంత గడప గడపకు వైఎస్ఆర్ అనే పార్టీ కార్యక్రమం నడుస్తోంది. ఎన్నికల ముందు అనేక తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మాయ మాటలతో అధికారానికి వచ్చిన చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి ఒక స్వస్థత లేని వైఖరితో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాల్చేయడం జరుగుతోంది. ఈ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం, ఈ జిల్లా వ్యవసాయక జిల్లా. మన నియోజకవర్గం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గం. రైతు ప్రధానమైనటువంటి భూమిక వహించవలసిన రోజుల్లో రైతుకు అనేక రకాలైన ఇబ్బందులు జరుగుతున్నాయి. పండిన పంట గిట్టుబాటు ధర లేదు, రైతు పండించిన పంట కొనుక్కునే నాదుడు లేడు, మరి మిల్లర్స్ ఎవరు కొనాలో ధాన్యం తెలియదు, ఎంత రేటు ఎంతో తెలియదు, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప. నిన్న రైస్ మిల్లర్స్తో పాటు కలెక్టర్ గారు, సునీత గారు, మరి పౌర సరఫరాల మంత్రి గారు పిలిస్తే కనీసం రైస్ మిల్లర్స్ కూడా వెళ్ళలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి జిల్లాలో ఉంది. మరి వ్యవసాయదారులు అయితే నూర్చి ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలి, మరి పంటలు ఏం చేయాలని చెప్పి అటువైపు చూడండి, మొత్తం పొలాలంతా కుప్పలే. అంటే ఈ పండగ సీజన్, రైతు అన్నవాడు పంట పండించిన తర్వాత ఇంటికి తెచ్చుకొని నూర్చి ఆ ధాన్యం అమ్ముకొని ఇంటిల్లిపాది పండుగ చేసుకునే శుభ సందర్భం. పెద్ద పండుగ ఇది, సంక్రాంతి అన్నది. ఇటువంటి సంక్రాంతి సందర్భంలో కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ గ్రామాల్లో ఉంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వైఫల్యాలే. ధాన్యం కొనుగోలుపైన కానీ, మరి ధాన్యం మద్దతు ధరపైన కానీ ఒక స్వస్థతమైన వైఖరి ఏమీ అవలంబించట్లేదు ప్రభుత్వం. రైతు ఎవరికి చెప్పుకోవాలి? మరి తన కష్టం మీద నమ్మి బ్రతికినటువంటి రైతన్నకి ఇవాళ దిగాలతో ఇంట్లో ఏం చేయలేని దిక్కుతోలని పరిస్థితి. ఆడపిల్లల్ని పండగ వాతావరణంలో అందరినీ ఈ పండగ సంక్రాంతి శుభ సందర్భాన మరి వేడుక చేసుకునే రోజుల్లో దీనావస్థలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ రైతులకు ఉన్నాయి.